हेलो नमस्ते वेलकम टू अवर चैनल हारिका चंदू व्लॉग्स इंको ब्यूटीफुल अलागे यूजफुल वीडियो चाला मंदी की इलांट गिफ्ट बास्केट्स अंटे चाला इष्ट उंटुंदी कदा नाकैते चाला इष्टम इवी तक्कुव कास्ट लो उन्नाई फस्ट अयिते ई शॉप अड्रस चेप्तानु ఈ షాప్ ఎక్కడుందంటే మనకి బేగం బజార్లో ఉంది. మీకు ఆల్రెడీ నేను మార్కెట్ 99 అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, ఆ షాప్ పక్కనే ఉంటుంది. ఇది చూపిస్తాను, అది కూడా గోషామహల్ రోడ్లో ఉన్నటువంటి సంతోష్ ధాబా పక్కన ఉంటుంది. మీకు అడ్రస్, గూగుల్ మ్యాప్, అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే కమెంట్ బాక్స్లో కూడా అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం చూసే షాప్ వచ్చేసి పర్పుల్ ఫ్యాన్సీ బ్యాగ్స్, అలాగే పర్పుల్ ఫ్యాన్సీ ప్యాకింగ్స్ కూడా వీళ్ళదే. వీళ్ళు హోల్సేల్ డీలర్స్, అలాగే రీటైల్గా కూడా ఇస్తారు. వీళ్ళ దగ్గర మెయిన్గా ఫ్యాన్సీ బ్యాగ్స్, ఫ్యాన్సీ హల్దీ కుంకుమ, డ్రై ఫ్రూట్ బాక్సెస్, ఫ్యాన్సీ ట్రే, ఎంగేజ్మెంట్ రింగ్స్ ట్రే, శారీ కవర్స్, చాక్లెట్ బాక్సెస్, పేపర్ బాక్సెస్, ఫ్యాన్సీ మ్యారేజ్ డ్రెస్, జూట్ బ్యాగ్స్, అలాగే గిఫ్ట్ బ్యాగ్స్, గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్, హ్యాండ్మేడ్ పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, మనీ ఎన్వలాప్స్, ఇలా చాలా రకాల వెరైటీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎక్కువగా మనకి కేన్ బాస్కెట్స్, అలాగే పైన్ వుడ్తో చేసినటువంటి ట్రేస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు పైన్ వుడ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, దాంట్లో వీళ్ళ దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా పైన్ వుడ్తో చేసినవి, చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, ఎక్కువగా రిచ్ లుక్ అనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళు ఒక క్యాటలాగ్ కూడా ఇచ్చారు నాకు, మనకి అంటే మనం ఏదైనా చెప్తే వీళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారంట. మనకు కావాల్సినట్టుగా ఈ డిజైన్లో కావాలి అంటే ఆ డిజైన్లో వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అలాగే మన నేమ్స్ అలాంటివి ప్రింట్ చేసి ఇవ్వమన్నా కూడా వాటిపైన ప్రింట్ చేసి ఇస్తారు. చాలా వరకు ఎక్కువ మంది పెళ్ళిళ్ళకి పెళ్ళికూతురు డ్రెస్, పెళ్ళికూతురు శారీ ఉంటుంది కదా అది, పెళ్ళికొడుకు డ్రెస్, అవన్నీ కూడా ఇలాంటి పైన్ వుడ్ బాస్కెట్స్లో ప్యాకింగ్ చేపించేసుకుని దానిపైన నేమ్స్ ప్రింట్ చేపించుకొని వెళ్తున్నారంట. సో అవి ఆ శాంపిల్స్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇన్ని రకాల మోడల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మళ్ళీ మనం కస్టమైజ్ చేయించుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనమే మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మీకు వీడియో అంతా కూడా ప్రతి ఐటెం రేట్తో సహా చూపిస్తాను. షాప్ అయితే ఇది, అక్కడ మార్కెట్ 99 కనిపిస్తుంది కదా మీకు, దాని పక్కనే ఉంటుంది పర్పుల్ ఫ్యాన్సీ బ్యాగ్స్ అని, ఇదే షాప్. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బాస్కెట్ 750 కా 750 కా ఏ సైజ్ కా 150 బడా వాలా 170 ఏ 150 400 का दोनों मिला के 350 का दोनों मिलेगा 300 का बताओ. ఇవి వద్దులే భయ్యా, ఇంకా అవి అవి చెప్పే వాళ్ళ 350 650 का 20 का ఎయిటీ రూపీస్ కా
70 रुपीस। वन थर्टी फिफ्टी फाइव थ्री हंड्रेड राउंड सिक्स थ्री हंड्रेड वन एटी ए उड़े प्लास्टिक उड़ा प्लास्टिक का प्लास्टिक प्लास्टिक कॉटन प्लास्टिक वन एटी वन फिफ्टी एट हंड्रेड एट हंड्रेड रुपीज़ एट हंड्रेड टू हंड्रेड लेटर सिक्स थ्री फिफ्टी टू थर्टी का ओके वन हंड्रेड वन सेवेंटी वन थर्टी नाइंटी रुपीस ओके थर्टी फाइव रुपीस फिफ्टी रुपीस। సో ఇంక ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఇవన్నీ జస్ట్ 25, 50, 40, 100 బిలో ఉన్నాయి ఇవన్నీ కూడా। వీటిలో ఏంటంటే మనము గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసి ఇవ్వచ్చు, వీటిని అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కొంచెం తక్కువ కాస్ట్లో ఇవ్వాలి అనుకుంటే ఇవి ఇవ్వచ్చు। ఇప్పుడు మీరు చూసేవేమో చాక్లెట్ బాస్కెట్స్, ఇవి వీటిలో చాక్లెట్స్ ఫిల్ చేసి బర్త్డేస్ లాంటివి చేసుకున్నప్పుడు మన ఇంటికి వచ్చిన పిల్లలకి ఇలా చాక్లెట్ బ్యాగ్స్ అనేవి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారంట, సో అలా యూజ్ చేయొచ్చు వాటిని। 250 200 ओके इसमें आप यूज करके चॉकलेट्स मिल गया। अच्छा आपको तेलुगु मालूम है? हाँ मालूम, बोल नहीं सकता। 200 कितना 90 रुपीस बिग डिजाइन 150 अगले आइटम बिग डिजाइन 250 फ्लावर्स डेकोरेशन के लिए यस 35 रुपीस वन पीस ट्रांसपेरेंट हाँ ट्रांसपेरेंट पेपर में सूट्स के लिए कितने 45 बॉक्सेस 350 350 रुपीस
I think. ₹70. कितना? 180. ₹35. Rates बताओ. Rates. ₹250. అండ్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ లేదంటే బర్త్డేకి ఎవరికైనా స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వీటిలో ప్యాకింగ్ చేసుకొని ఇవ్వచ్చు. సో బాగున్నాయి కదా అవన్నీ కూడా క్రియేటివ్గా. మనం గిఫ్ట్ ప్యాక్ చేశాక పైన ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ కోసం కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా వీడియో, మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.